మీరు చెప్పండి దయచేసి కేసీఆర్వి తాంత్రిక పూజలు ఆయనకు జనంపై నమ్మకం లేదు అందుకే వశీకరణను నమ్ముతాడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు ఇటువంటి డైలాగులన్నీ మా బండి సంజయ్ అనే మాట్లాడతాడు ఇటువంటి డైలాగులన్నీ మా బండి సంజయ్ అన్ననే మా బండి సంజయ్ అన్నకే సాధ్యం ఇవన్నీ సో కేసీఆర్ మన కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో చెప్పిన కదా ఇందాక రాజశ్యామల హోమం చండీ హోమం చేస్తూ ఉన్నారు గెలవాలంటే రాజ్యాధికారం చేజిక్కించుకోవాలి ముచ్చటగా మూడోసారి నేనే ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఫామ్ హౌస్లో చాలా పూజలు చేస్తూ ఉన్నారు అయితే ఇది మాత్రం తాంత్రిక ఏమంటారు కేసీఆర్వి తాంత్రిక పూజలు అని చెప్తా ఉన్నాడు బండి సంజయ్ సో మీరేమంటారు నెక్స్ట్ మీరు ఎవరు ఏమనుకున్నా అన్ని పార్టీస్లలో బండి సంజయ్ ఫాలోవర్లు ఉన్నారు కాదంటారా అంటే ఆ స్లాంగ్కా లాంగ్వేజ్ కా లేకపోతే ఆయన ఆయన మీద చేసినటువంటి ట్రోల్సా కాదు కానీ కొంచెం యూత్ యూత్ అంతా కూడా యువత అంతా కూడా బండి సంజయ్ అంటే ఎక్కువ ఇష్టపడతారు యువ నాయకులు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణలో సో వాళ్ళందరూ కూడా బండి సంజయ్ని ఎక్కువ ఇష్టపడతూ ఉంటారు ఇది మాత్రం వాస్తవం అనేది చెప్పుకోవాలి అండ్ అట్లనే ఎర్రవల్లిలో రాజశ్యామల యాగం షురు అంట రాజశ్యామల యాగం ఎందుకు చేస్తారండి దేవుడా ఓ మంచి దేవుడా దేవుడా ఓ మంచి దేవుడా నేను అబద్ధాలు చెప్ చెప్తే విననికి గొర్రెల్లాంటి ప్రజల్నిచ్చినావు నేను మాయ మాటలు చెప్తే నమ్మనికి నిరుద్యోగ సోదరులు ఇచ్చినావు నేను గలమెత్తుతే నా ముచ్చట్లన్నీ కూడా చప్పుడు కాకుండా ఇనికి ఒక మంచి ప్రజలను మంచి గవర్నమెంట్ ఆఫీసర్లను కాలు కింద సొప్పులాగా పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లను ఓ దేవుడా ఈ పదేళ్ళు చాలా అద్భుతంగా పాలించిన నాదైన శైల్లా సో మళ్ళా ఈ ప్రజలు గొర్రెలు కావాలన్నా మళ్ళా నా నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టాలన్నా సో మళ్ళా మళ్ళా ఇంకా ధరణితో ఇప్పటికీ ముప్పై వేల ఎకరాలే నా పేరు మీద రాసుకున్న దేవుడా నా కొడుకు నా మనవడు నా మా మాకు మా బిడ్డ కవితక్క కవిత సారీ సో వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు ఇంకొక్క అవకాశం ఇచ్చిన తెలంగాణ మొత్తం కూడా నేను రాసుకుంటా దేవుడా గిదంతా కూడా నాదే అవుతుంది దేవుడా ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా నా మాట ఇను రాజశ్యామల యాగం చేస్తా రాజాధికారం వస్తుంది నాకు నీకు చేతులెత్తి మొక్కుతున్నా అని చెప్పి కోరుకుంటున్నాను అనమాట ముఖ్యమంత్రి బాగుంది కదా ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా ఒక్క ఛాన్స్ ఇవ్వు ఒకే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ రెండు ఛాన్సులు ఇచ్చినావు ఇంకొక ఛాన్స్ ఈ ముచ్చటగా మూడోసారి అని చెప్పి మన కాక దేవుణ్ణి కాకబడుతుండు కాదంటారా చెప్పండి కాదంటారా అవునంటారా ఇంకా ఎవరిని మోసం చేయాలి ఇంకా ఎవరిని ఇంకా ఎంతమందిని పిక్క తినాలి ఇంకా అసలు ప్రజల మధ్యలో ఎప్పుడన్నా అండి ఎవడన్నా గలిచినా అని ఇక గప్పాలు కొడతాడు మా కేటీఆర్ ఏం చెప్తాడట ఈయనట జనాలు టైం వేస్ట్ అవుతుందట ఓకే ప్రతి చిన్నదానికి ముఖ్యమంత్రి ఎవరికి కుర్తారట ముఖ్యమంత్రిని కలవాలని అంటేనట ముఖ్యమంత్రి విజిటర్ ఆవాసిస్తానట నాకు సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదన్నా ముఖ్యమంత్రినే కలుస్తాడు మా ఏమంటారు దళిత బంధు రాలేదన్నా ముఖ్యమంత్రినే కలుస్తాడు అని చెప్తా ఉన్నాడు బహిరంగంగా కేటీఆర్ ఏం చెప్తున్నాడు ముఖ్యమంత్రి ఎందుకంటే జనాల్లోకి రాడంటే ఆ ప్రతి చిన్న విషయానికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాడు ఈ ఎమ్మెల్యేలు ఉన్నది ఎందుకు వాళ్ళందరూ ఉన్నది ఎందుకు అందుకే ముఖ్యమంత్రి దగ్గర ఏడవాలని అంటున్నాడు అసలు చాలా చెత్తగా చెప్పినావు అంటే నీ ఎమ్మెల్యే పని చేయకపోతేనే కదా ఒక ముఖ్యమంత్రి దగ్గరికి సీఎం రిలీఫ్ ఫండ్ పట్టుకొని పోతారు నీ ఎమ్మెల్యే పని చేయకపోతేనే కదా దళిత బంధు రానోడు ముఖ్యమంత్రిని కలవాలే కంప్లైంట్ చేయాలని కోరుకుంటాడు మీ ఊర్లో చక్కగా స్కూల్ కట్టకపోతేనే కదా అరే మా ఎమ్మె మా ముఖ్యమంత్రి సార్కి వినతి పత్రం ఇస్తా కాలు పట్టుకొని బతిమలాడతా నా ఊరికి రోడ్ రావాలి నా పిల్లలు చదువుకోవాలి స్కూల్ రావాలని చెప్పి మరి నీ ఎమ్మెల్యేలు చక్కగా ఉంటే మేమెందుకు అయ్యా ముఖ్యమంత్రిని కావాలని కోరుకుంటాం నీ ఎమ్మెల్యేలు అంతా రాబందులాగా పీక తింటున్నారు ప్రజల్ని ఒక దొరల గడిలా పనిచేసినట్టు కట్టివాడేసినట్టు బానిసలుగా చూస్తూ ఉన్నారు కాలి కింద చొప్పులా నలిగేయాలని చూస్తూ ఉన్నారు వాడే ఒక హీరోలాగా ఫీల్ అవుతున్నాడు కానీ అసలు సిద్ధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షస విలనని వాడికే తెలవదు ఇసుక దందాలు ఆఖరికి భూమి భూమిని వ్యవసాయాన్ని పొలాల్ని దేని కూడా వదులుతలేదు కదండి ఆయన సో ఇట్లా అందుకే వీళ్ళందరూ కూడా చల్ల ఉండాలి ఇంకొన్ని ఆస్తులు హిమాంసు మా హిమాంసుకి పెళ్ళయి కొడుకు పుట్టినాక ఆ కొడుకు కొడుకు పుట్టినాక ఆ కొడుకు కొడుకు పుట్టినాక కూడా మా వంశం నుండి వచ్చిన వాళ్ళే ముఖ్యమంత్రి కావాలి అండ్ అట్లనే వాళ్ళకి కూడా మంచి ఆస్తులు ఉండాలి అంటే మరి మూడోసారి నన్ను గెలిపి దేవుడా ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా ప్లీజ్ దేవుడా అని చెప్పి దేవుణ్ణి బతిమలాడుకుంటా ఉన్నాడు మన ముఖ్యమంత్రి సార్ మరి చూద్దాం దేవుణ్ణి బతింలాడుకుంటుండ్రు కదా మరి దేవుడు మరి ముఖ్యమంత్రి వైపు ఉన్నాడా ప్రజా తెలంగాణ కోసం ప్రజల వైపు ఉన్నాడా ఎవరి వైపు ఉన్నాడో ఒక్క ఇరవై ఎనిమిది రోజులు అవుతే తెలిసిపోతుంది అంతే కదా